ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బీజేపీ జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని, సీఎం జగన్ ఎదుర్కోలేకనే తెరవెనక రాజకీయాలు నడుపుతున్నారని సజ్జల అన్నారు. పవన్ కళ్యాణ్ కు సొంత అభిప్రాయం అంటూ ఏమీ లేదు, ఆయన రాత్రి ఓ పార్టీతో పగలో పార్టీతో తిరుగుతుంటారు అని సజ్జల విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు సీఎం జగన్ కు అండగా నిలిచారు, ఓట్ల రూపంలో తమ ఆశీర్వాదాన్ని తెలుపుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను మెచ్చి జనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం కట్టబెట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని సజ్జల తెలిపారు. ఏదో మాట్లాడేయడం అదేదో టీవీలో వస్తుంది, మాట్లాడాలంటే సులభమైనవి ఏమంటే వ్యక్తిగతమైన పరుషంగా మాట్లాడడం, ఏదైతే రాజకీయ సంస్కారం కాదో, ఏదైతే చేతగాని వాళ్ళు చేసే పని ఉంటుంది, అసమర్థులు అసమర్థ దుర్జనత్వం అని ఒక మాట ఉంది, వాటి ఏమి వేరే చేయలేక తిట్టడము కేకలేయడము ఇలాంటి వాటికి దిగజారుతుంటారు. అది ఈ రాజకీయ తెర మీద ఈరోజు చూస్తున్నాం. ఆ పార్టీ వాళ్ళు సరే అటు తెలుగుదేశం పార్టీకి రాత్రి ఒకరితో పగలు ఒకరితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న మరొక నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఆయన దాంట్లో మాటల్లో 19 ఎన్నికలకు ముందు తీసి అవి పక్కన పెట్టి కుడితే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. ఒక్క మాట అంటే ఒక్కటైనా కన్సిస్టెన్సీ ఇంతవరకు మరి ఆయన అదే ఆయన ఫిలాసఫీనో తెలియదు కానీ ఆయన నేర్చిన సిద్ధాంతము, ఆయన వంట పట్టించుకున్న సిద్ధాంతము, లేక సినిమాకు ఏదైతే డైలాగ్ ఉంటుందో దాన్ని చెప్పడం వల్ల, ఓన్ డైలాగ్ అంటూ ఏది ఉండకపోవడం వలన, అంటే సొంత అభిప్రాయం సొంతం ఏది ఉండనందు వల్ల తెలియదు కానీ ఆయన పూటకో మాట ఆ స్టేజ్ మీద అప్పుడు ఆవేశంగా కనపడడానికి ఒక గర్జించడానికో లేదా కోపంగా కన్నెర చేయడానికో ఏది ఉంటే దాన్ని ఒకటి చెప్పేసేయడం, అది ఒక దీనిలాగా ఈ ఎన్నికల ప్రచారంలో ఈ కాలుష్యం అనేది బాగా కనపడుతున్నది, బాగా కొట్టొచ్చినట్టు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్లో. బహుశా జనరల్ ఎన్నికల్లో కూడా ఇంత ఉండదేమో.